సాధించాం. ఇంటర్మీడియట్ 2024 పరీక్ష ఫలితాల్లో శ్రీ సరస్వతి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఫస్ట్ ర్యాంకుల ప్రభంజనం. శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు 466 మార్కులతో ఆరుగురు విద్యార్థులకు స్టేట్ ఫస్ట్ మార్కులు. జూనియర్ బైపీసీలో 440 మార్కులకు 435 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్కులు. సీనియర్ ఎంపీసీలో 1000 మార్కులకు 991 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్కులు. విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లా విద్యా సంస్థల్లో మరే విద్యా సంస్థకు లేనటువంటి స్టేట్ ఫస్ట్ మార్కులతో రారెవరు పోటీ, మాకు మేమే సాటి అని వరుసగా 3వ సంవత్సరం కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో శ్రీ సరస్వతి విజయ దుందుభి. శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు, చైర్మన్ ఏవి రమణారెడ్డి. కాంటాక్ట్ 9176162696 81436688 73068 81966. వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది భంగిలింగరాజు. ఐఐటి మరియు జేఈ మెన్స్ పరీక్షలకు ప్రకాశం జిల్లా ఒంగోలు ఎడ్యుకేషనల్ హబ్ గా మారబోతుందని సరస్వతి కాలేజ్ చైర్మన్ ఏవి రమణారెడ్డి తెలిపారు. ఒంగోలులోని మంగమూరు రోడ్డులోని సరస్వతి కాలేజ్ లో జేఈ మెన్స్ పరీక్ష ఫలితాల్లో ఫస్ట్ ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఏవి రమణారెడ్డి తెలిపారు. అలాగే ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను ఘనంగా సన్మానించినట్లు డైరెక్టర్లు ఏవి గంగాశంకర్ రెడ్డి, ఏవి గణేష్ రెడ్డి తెలిపారు. అలాగే ఇంతటి గణనీయమైన ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు సరస్వతి కాలేజ్ చైర్మన్ ఏవి రమణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి, డైరెక్టర్ ఏ గణేష్ రెడ్డి, డైరెక్టర్ ఏ గంగాశంకర్ రెడ్డి, కాలేజీ డీన్ సురేష్, ప్రిన్సిపల్ తదితర సిబ్బంది పాల్గొని ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సన్మానించారు. ఫోకస్ టు గంగా న్యూస్, సరస్వతి కాలేజ్. గుండె నిండా గుడి గంటలు, గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే, కళ్ళ నిండా సంక్రాంతులు, సంధ్యాకాంతులు, శుభాకాంక్షలంటే, వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమ. గుండె నిండా గుడి గంటలు, గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే, కళ్ళ నిండా సంక్రాంతులు, సంధ్యాకాంతులు, శుభాకాంక్షలంటే. నువ్వు ఎదురుంటే కదలదు సమయం, కనబడకుంటే నువ్వు వస్తూనే ఇంద్రజాలం చేశావమ్మ, కవ్విస్తూనే చంద్రజాలం వేశావమ్మ, పరిచయమే చేశావే నన్నే నాకు కొత్తగా ఓ ప్రేమ. గుండె నిండా గుడి గంటలు, గువ్వల గొంతులు ఎన్నో మోరుతుంటే, కళ్ళ నిండా. ఈరోజు విడుదలైన 2023-24 జేఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీ సరస్వతి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా
జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి మన ప్రకాశం జిల్లాకి పేరు ప్రతిష్ఠ తీసుకురావడం జరిగింది. ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వారి పేరెంట్స్కి మరి ఆ పరిచయం రావడానికి నిత్యం కష్టపడిన డైరెక్టర్స్కి సీఈఓ గారికి మరి అధ్యాపక బృందానికి మరి మా అన్ని విధాన మాకు చేరువలుగా ఉన్న మా పార్టీ మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వక అభివర్ణం తెలియజేస్తున్నాను. ఈరోజు విడుదలైన ఏఈమెయిన్స్ ఫలితాలలో మన ప్రకాశం జిల్లాలో ఎప్పుడు ఏ విద్యా సంస్థ సాధించని మరి పర్సంటైల్ సాధించడం జరిగింది. కే ఓపీ చంద్రు 99.33% ఏ సాకేత్ సాయిరాము 99.27 ఆ చంద్ర విహారిక 98.91 కే సాయి కిరణ్ 97.46 ఎస్ ఇందర్శనా రెడ్డి 96.33 మధుసూర్ సాధించడం జరిగింది. అట్లాగే మరి ర్యాంక్స్ వైజ్ ఇక్కడ కేటగిరీ వైజ్ మరి ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇచ్చారు. జి వెంకట పవన్ కుమార్ ఆల్ ఇండియా 335 ర్యాంక్ సాధించడం జరిగింది. పి వైష్ణవి 1670 ర్యాంక్, బి శివనాథరాజు 1714 ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లాగే కే సాగేన్ సాయిరాము 1736 ర్యాంక్, ఆర్ చంద్ర విహారిక మరి 2640 ర్యాంకు సాధించడం జరిగింది. అట్లాగే పర్సెంటేజ్ వైడ్ చూసుకుంటే 90% పైన 18 విద్యార్థులు, అట్లాగే 80% పైన విద్యార్థులు 54 మరి 70% మరి సంస్కృతి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో హ్యాట్రిక్ సాధించడం జరిగింది. అంటే గత 3 సంవత్సరాల నుంచి స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగింది. ఈ సంవత్సరం స్టేట్ ఫస్ట్ 466 మార్కులతోటి 6 విద్యార్థులు, 465 మార్కులతోటి 11 విద్యార్థులు సెకండ్ ర్యాంకు, 464 మార్కులతోటి 19 విద్యార్థులు మరి స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లానే కూడా ఐపీసీలో కూడా మరి హైయెస్ట్ మార్క్స్ 437 అవుట్ ఆఫ్ 440 మరి 6 ఎస్ఎన్ఎంఐ 435 మార్కులు, 6 సుకుమార్ సాయి 434 మార్కులు, ఏ లక్ష్మీ శివకుమారి 434 మార్కులు, ఈ హారికాధ్యాయ్ మరి 434 మార్కులు సాధించారు. అట్లానే మరి సెకండ్ ఇయర్ లో కూడా మరి సరస్వతి విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. కే సాయికరణ్ అనే స్టూడెంట్ 1000 కి 991 మార్క్స్ సాధించి టాప్ లో వెళ్ళడం జరిగింది. అట్లానే చంద్ర విహారిక 989 మరి ఆ తర్వాత 988 పైన 28 విద్యార్థులు, 900 పైన 423 విద్యార్థులు సాధిస్తే మరి ఫస్ట్ యూనివర్సరికి మరి 460 పైన 90 విద్యార్థులు, 400 పైన 690 విద్యార్థులు సాధించడం జరిగింది. అట్లాగే లాస్ట్ ఇయర్ ఎంసెట్ ఫలితాలు కూడా ఎస్ భారతీయ స్టూడెంట్ 519 ర్యాంక్ సాధించింది. ఈ విష్ణుమాధవ్ 771 ర్యాంక్ సాధించగా 10,000 లోపు 101 మరి స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లాగే లాస్ట్ ఇయర్ మెన్స్ లో ఎస్ శ్రీశాన్ అనే విద్యార్థి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్, మరి వై కార్తికేయ ఆల్ ఇండియా ఫోర్త్ ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లాగే ఎల్ జయప్రకాష్ రెడ్డి ఆల్ ఇండియా 45 ర్యాంక్, టి నితిన్ రెడ్డి ఆల్ ఇండియా 75 ర్యాంక్ సాధించారు. అంటే ఆల్ ఇండియా స్థాయిలో 37 మెంబర్స్ ర్యాంకు సాధించి వీళ్ళందరూ కూడా మరి MIT లో సీట్లు సాధించి మరి మన ప్రకాశం జిల్లాకి మరి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం జరిగింది. మరి ఈ గుర్తింపు తీసుకురావడానికి ముఖ్య కారణము మరి గతంలో మనం చెప్పుకున్నాము మరి మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీని మరి విజయవాడ, గుంటూరు, వైజాగ్ లాంటి కార్పొరేట్ మరి స్థాయిలో ఉండే ఫ్యాకల్టీని తీసుకొచ్చి మరి వాళ్ళతో టీచింగ్ చెప్పించడం, వాళ్ళతో మరి మంచి బిల్డింగ్ తయారు చేయించి మరి ఇయర్ వైజ్ మరి మంత్లీ వైజ్ వీక్లీ వైజ్ మరి షెడ్యూల్ తయారు చేసి షెడ్యూల్లో ఎటువంటి రూపాయలు లేకుండా మరి కమిట్మెంట్ ప్రకారం ఎప్పటికప్పుడు టైం టు టైము
మరి షెడ్యూల్ రన్ చేయడము, మరి ఆ షెడ్యూల్ రన్ చేయడంలో మరి డైరెక్టర్స్ గణేష్ రెడ్డి, మరి గంగాశంకర్ రెడ్డి, మా సీఈఓ సురేష్ గారు నిత్యము పర్యవేక్షణలో ఉండి షెడ్యూల్ పర్ఫెక్ట్ గా రన్ చేయడము, తర్వాత మరి డైలీ జరిగే ఎగ్జామ్స్ లో మరి పిల్లలు ఏదైనా చిన్న చిన్న పొరపాటు చేస్తే ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసి వాళ్ళ స్థాయిని పెంచే విధంగా మరి ఫ్యాకల్టీ కూడా కష్టపడటం వల్ల ఈ ఫలితాలు సాధించడం జరిగింది. కానీ ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులందరూ కూడా మరి మారుమూల ప్రాంతాల నుంచి, చిన్న చిన్న పల్లెటూరుల నుంచి, మరి గవర్నమెంట్ స్కూల్ లేని పిల్లలు, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ లేని పిల్లలు, మరి వీళ్ళంతా మరి గుంటూరు విజయవాడ లాంటి కార్పొరేట్ కాలేజీలకు వెళ్ళలేక, అక్కడ ఫీలింగ్ పట్టలేక, మరి అక్కడ సరైన అకామిడేషన్ లేక, ఫుడ్ లేక, మరి బాగా ఇబ్బంది పడుతున్న కాలంలో మనం కాలేజీ స్టార్ట్ చేయడం జరిగింది. మరి మనం కాలేజీ స్టార్ట్ చేసేటప్పుడు ఒక రకమైన భరోసా పేరెంట్స్ కి ఇచ్చాము, మీరు అంత దూర ప్రాంతాలకు పోయి అనేక ప్రయాసం మీరు బాగా బాధపడాల్సిన పని లేదు, ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో మరి అంతకంటే గొప్పగా మీకు మీకు అనుకూలమైన ఫీజుల తోటి మంచి ఎడ్యుకేషన్, మంచి అకామిడేషన్, మంచి ఫుడ్ ఇచ్చి మరి మీ పిల్లల యొక్క స్థాయిని పెంచడానికి మేము నిత్యము కష్టపడతామని చెప్పి పేరెంట్స్ కి భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన భరోసా ప్రకారము మరి మేము నిత్యము మరి కష్టపడుతూ మరి పిల్లలు వెళ్ళిపెడుతూ డైరెక్టర్స్ వాళ్ళ బ్రదర్స్ లాగా ఒక ఫ్యాకల్టీ లాగా, ఒక డైరెక్టర్ లాగా, లేకుంటే అట్లా కాకుండా ఒక ఫ్యాకల్టీ లాగా ఎప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మరి వాళ్ళ చేతులు వాళ్ళుగా ఉంటూ వాళ్ళకి ధైర్యం చెప్తూ ఎటువంటి స్టూడెంట్ కూడా అంటే మా డబ్బు స్టూడెంట్ నుంచి మరి మంచి మార్పులు జరిగే స్టూడెంట్ దాని కూడా వాళ్ళు స్పెషల్ కేర్ ఉండటం వల్లే మరి ఎంతమంది స్టూడెంట్స్ మరి ఇంటర్మీడియట్ లో కానీ మరి జేఈస్ లో కానీ ఎంసెట్ లో కానీ మంచి ఫలితాలు సాధించడం జరిగింది. రేపు రాబోయే ఎంసెట్ లో కూడా మరి పిల్లలు మనకి భరోసా ఇస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో 100 లోపు 100 లోపు ర్యాంక్స్ వచ్చే విధంగా మేము కష్టపడతామని భరోసా ఇచ్చారు. వాళ్ళకి మరి ఆ దేవుడు శక్తియుక్తులు ఇవ్వాలని, ఆ స్థాయిని మనం తీసుకొచ్చే స్థాయిని పెంచాలని చెప్పి నేను దేవుడు కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి పాత్రికేయ మిత్రులకు, పేరెంట్స్ కి, మరి మా ప్రియమైన విద్యార్థులకి, డైరెక్టర్స్ కి, మరి మా ఉపాధ్యాయునికి, మా సీనియర్ సార్ కి, అందరికి మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకో. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు జేఈ మెయిన్స్ 2024 రిజల్ట్స్ రావడం, రిజల్ట్స్ వచ్చిన కారణంగా మనం ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నాము. మెయిన్గా చెప్పాలంటే ఐఐటి నీట్ కోసం దూర ప్రాంతాలకు వెళ్తున్నారు అనేటటువంటి మెయిన్ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళిన వందల సంఖ్యలో వేల సంఖ్యలో పిల్లలు వెళ్తున్నా నిరుత్సాహంగా 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వెనక్కి వస్తున్నారు. ఇక్కడ రైతులు కష్టాలు పడి వాళ్ళ పిల్లలు చదివిస్తుంటే ఆ పిల్లల ర్యాంకు రాకుండా ఊరికేదో ఆశతోటి విజయవాడ గుంటూరు వెళ్తున్నారనే ఆలోచనతో అలా ఇబ్బంది పడుతున్నారు అనేటటువంటి సంకల్పంతో మేము కరెక్ట్గా 2017 ఒంగోలులో శ్రీ సరస్వతి ఐఐటి నీట్ అకాడమీ స్టార్ట్ చేశాము. అనుకున్న 2017 దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం మేము ఏదైతే టార్గెట్ పెట్టుకుంటున్నామో అంచెలంచెలుగా జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, జాతీయ స్థాయి నుంచి ఐపీ మార్కులో కానీ, జేఈ మెయిన్స్లో కానీ, ఎంసెట్లో కానీ, ఇక టాప్ మోస్ట్ కనుక మనం చూసుకుంటే అడ్వాన్స్లో కూడా మనం ర్యాంకులు సాధించడం చూస్తున్నాము. సో ఆ విధంగా ర్యాంకులు సాధించే విధంగా ప్రతి ఒక్క సంవత్సరం మేము ఒక టార్గెట్ పెట్టుకుంటాం. సంవత్సరం స్టార్టింగ్లోనే ఆ టార్గెట్ని కంప్లీట్ చేయడానికి ఏదైతే పిల్లలకి ఏర్పాటు చేయాల్సి ఉంటుందో వస్తువులన్నీ ఆ వస్తువులతో 100% పిల్లలకి అఫోర్డబుల్గా ఉండే విధంగా ఫీజు కానీ, నెక్స్ట్ ఫ్యాకల్టీ కానీ, స్టడీ అవర్ ప్రోగ్రామ్స్ కానీ మేము ఖచ్చితంగా దగ్గరుండి చూస్తాము. ఏ ఒక్క పేరెంట్ కూడా విజయవాడ, గుంటూరు దయచేసి ఆ రోజులు మారిపోయాయి, ఆ రోజులు అయిపోయాయి. మేము గట్టిగా నమ్మకంగా చెప్తున్నాం మీ అందరికీ వచ్చేటటువంటి రోజుల్లో ఇంకా మరింత మంది స్టూడెంట్స్కి, ఎక్కువ మంది ఎన్ఐటీలో, ఐఐటీలో నీట్లు సాధించే విధంగా మా ప్రోగ్రామ్ని ఇంకా మరింత ధీటుగా, కార్పొరేట్ వ్యవస్థల కంటే ధీటుగా రెడీ చేసుకుంటాము. అలాగే మా ఫ్యాకల్టీ కూడా దాదాపు 25 అబౌవ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, ఏ టైం అయినా చూడకుండా, ఎంత మేము వర్క్ చెప్పినా చూడకుండా పిల్లలకి మంచి మార్కులు రావాలి, ఖచ్చితంగా మేము కూడా సంస్థకు ఒక ఉపయోగపడాలనేటటువంటి ఉద్దేశంతో ఫ్యాకల్టీ కూడా మేము చెప్పినటువంటి వర్క్ ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. ఇక స్పెషల్లీ మా స్టూడెంట్స్ గురించి కనుక చెప్పాలంటే వాళ్ళు టైం చూసుకోకుండా జేఈ మెయిన్స్ లో ర్యాంక్ తెచ్చుకోవాలి, అడ్వాన్స్ లో ర్యాంక్ తెచ్చుకోవాలి అనేటటువంటి పెద్ద వాళ్ళకి వాళ్ళ వయసుకి తగ్గ కష్టం కంటే కూడా చాలా ఎక్కువ కష్టపడ్డారు పిల్లలు. ఆ కష్టపడ్డ దానికి ఒక రిజల్టే మనం చూస్తున్నాం. ఇప్పుడు మీ ముందున్నటువంటి పిల్లలు అందరూ కూడా రైతులు పిల్లలు, నార్మల్గా
ఒక సాధారణ కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు, సాధారణ స్కూల్లో నుంచి వచ్చినటువంటి పిల్లలు, ఈ పిల్లలు ఎవరు కార్పొరేట్ స్కూల్లో చదివి 6 నుంచి 8 నుంచి ఐఐటి ఫౌండేషన్లో చదివి తెచ్చుకున్నటువంటి ర్యాంకులు కాదు ఇవి. ఈ 2 సంవత్సరాలు వాళ్ళ బుర్రలో రాగానే మా దగ్గర జాయిన్ అవ్వగానే ఒక టార్గెట్, ఒక ఇది ఫలానా ఎన్ఐటీలు ఇలా ఉంటుంది, మీ ఫ్యూచర్ ఇలా ఉంటుంది, ఐఐటీలు ఇలా ఉంటుంది అని చెప్పి వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేసి మనం ఖచ్చితంగా ర్యాంక్ తెచ్చుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రిపేర్ చేసి సాధించినటువంటి ర్యాంకులు ఇవి. ఇవి ఆశామాషిగా మనం ఏదో ఎక్కడో సాధించినటువంటి ర్యాంకులు కాదు, మన చుట్టుపక్కల మన విలేజెస్లో మన ప్రకాశం జిల్లా వాసులు ఖచ్చితంగా 100% మనస్ఫూర్తిగా గర్వించదగ్గ విషయం. అలాగే ఇక ప్రకాశం జిల్లాలో మనం చూసుకుంటే ఐఐటి నీట్ని వేరే స్థాయికి తీసుకెళ్ళి వేరే మరి ఏ సంస్థలు కూడా ఈరోజు చూస్తున్నారు మీరు ఎక్కడ రిజల్ట్లో ప్రకాశం జిల్లాలో మరి ఏ చోట కూడా కనీసం చెప్పుకోదగ్గ రిజల్ట్ లేనటువంటి చోట చెప్పుకోదగ్గ ప్రకాశం జిల్లా తలెత్తుకునే విధంగా తీసుకొచ్చినటువంటి రిజల్ట్ ఇది. ఇంతకు ముందు కూడా ఇప్పుడు 99% దాటి లాస్ట్ ఇయర్ మనం 1 సాధించాం, దాన్ని మించి ఈ సంవత్సరం 99% దాటి 99.36 ఇలా మనం 2% సాధించి జరిగింది. ఇది ఖచ్చితంగా మంచి ఎన్ఐటీలో సాధించి సీట్ సాధించి అక్కడే 4 ఇయర్స్ బీటెక్ కంప్లీట్ చేసుకొని ఖచ్చితంగా మంత్లీ నెల నెల 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు సంపాదించే విధంగా, అంటే సంవత్సరానికి 60 లక్షలు 70 లక్షల రూపాయలు సంపాదించే విధంగా ఆ పిల్లలు మంచి జాబులు తెచ్చుకుంటారు ఖచ్చితంగా. సో ఇంకా వచ్చేటటువంటి రోజుల్లో అడ్వాన్స్ నీట్ ర్యాంకులతో పాటు లాస్ట్ ఇయర్ కూడా అడ్వాన్స్ ర్యాంకులు మనం సాధించామండి, 2741 and 3629 ర్యాంకు. ఆ పిల్లలు కూడా నార్మల్ స్టేజ్ పిల్లలే, వాళ్ళని నీట్గా ర్యాంక్ తెచ్చుకునే విధంగా మనం ప్రిపేర్ చేసి ఆ ర్యాంకులు సాధించడం జరిగింది. సో ప్రతి ఒక్కరి 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్కి కానీ వారి పేరెంట్స్కి కానీ ఇక్కడ విజయవాడ గుంటూరు అనే అడ్రస్ ఆలోచించమాకండి. ఎవరైతే మనల్ని కేర్ తీసుకొని ఎవరైతే మనకి చక్కగా చదువు చెప్తారో, మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్ళకి మీరందరూ సపోర్ట్ చేస్తారని చెప్పి గట్టిగా నమ్ముతున్నాము. మీ యొక్క నమ్మకంతో మీ యొక్క సహకారంతో వచ్చేటటువంటి రోజుల్లో మీ పిల్లలతోటి ఇంకా మంచి ర్యాంకులు, ఇటువంటి ప్రెస్ మీట్లు, ఇటువంటి సెలబ్రేషన్స్ శ్రీ సరస్వతిలో చాలా జరగబోతాయి అనేటటువంటి దృఢ నమ్మకంతో మీరందరికీ కూడా అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా బ్రదరు నేను చైర్మన్ సార్ చెప్పాల్సిన ప్రకాశం జిల్లాకి కొత్తగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు మా చైర్మన్ సార్ గురించి. దాదాపు 33 సంవత్సరాల నుంచి ఇదే విద్యారంగంలో ఉండి మా మదర్ కూడా ఎలా అంటే మేము టైంకి వెళ్ళడానికి పిల్లల దగ్గర ఎక్కువ టైం ఉండడానికి వాళ్ళు 1 గంట 2 గంటల ముందే కష్టపడుతుంటారు. అలాగే పిల్లలకు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండడానికి ఫుడ్ దగ్గర నుంచి క్యాంపస్ యొక్క పరిస్థితుల దగ్గర నుంచి మా మదర్ స్పెషల్ కేర్ తీసుకుంటారు. అలాగే మా బాబాయ్ అయినటువంటి సురేష్ సార్ కూడా మా వెన్నంటి ఉండి మాకు కావాల్సినటువంటి సహకారాన్ని ఎప్పుడు ప్రతి ఒక్క సమయంలో లేదు అనుకుంటా, మంచి ఫ్యాకల్టీ కావాలి, ఇంకా మంచి ఫ్యాకల్టీ కావాలంటే ఓకే నేను రెడీ అనేటటువంటి ఉద్దేశంతో తెచ్చి పెడుతుంటారు. అలాగే మా బ్రదరు నేను ఎప్పుడు కూడా కోఆర్డినేటర్తో వర్క్ చేసుకుంటా పోతాం. మా ప్రిన్సిపాల్స్, మా డీన్స్ ఒక్క నిమిషం ఎక్కువైనా సరే అందరినీ ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది. మా బోర్డు ప్రిన్సిపాల్స్ కానీ, మా సపోర్ట్ స్టాఫ్ కానీ, మా చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ, మా జేఎల్స్ కానీ, ముఖ్యంగా మా ఎస్ఎల్స్, మా స్టూడెంట్స్ కానీ అందరూ కూడా ఈరోజు గర్వించదగిన విషయం. సో అందరికీ కూడా కృతజ్ఞతలు అండి. మళ్ళీ మంచి ర్యాంకులతో మీ ముందుకు వస్తామని ఆశిస్తున్నాను. నమస్కారం, నా పేరు గోపాల్ వచ్చింది. ఈ పర్సంటేజ్ కార్యక్రమం మా తల్లిదండ్రులకి, చైర్మన్ సార్కి, డైరెక్టర్ సార్కి, అలాగే ప్రిన్సిపల్ సార్, విపి సార్, జేఎల్ సార్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంతటి ఈ పర్సంటేజ్ రావడానికి ముఖ్య కార్యక్రమాలు డైరెక్టర్ సార్ సార్ తల్లిదండ్రులు ఎప్పుడు నిరుత్సాహపరచలేదు, అందువల్ల ఈ పర్సంటేజ్ సాధించగలగాలని చెప్పుకోగలుగుతున్నాను. విజయవాడ గుంటూరు వెళ్ళే స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే అక్కడ దాకా వెళ్ళి మనీ వేస్ట్ చేసుకోవడం కన్నా ఒంగోలులోని మంచి విద్యార్థులు దొరుకుతుందని చెప్తున్నాను. రాబోయే ఎక్సెట్ అలాగే జేఈ అడ్వాన్స్లో ఇంకా మంచి ఫలితాలు సాధిస్తారని కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. 26% వస్తుంది. దీనికి కారణమైన గణేష్ ప్రిన్సిపల్ గారు తెలుసుకోవాలి. పర్సంటేజ్ గుంటూరు విజయవాడ తెచ్చుకోవడం కన్నా అక్కడ ఎక్కువ ఫీజు ప్రతి అంతరం కంటే తక్కువ పర్సంటేజ్ తెచ్చుకోవడం కదా, ఒంగోలు అంతరంటే తక్కువ ఫీజు పెట్టి ఇంకా మంచి పర్సంటేజ్ తెచ్చుకోవచ్చని తెలియజేస్తున్నాను. ఇంకా ఈ పర్సంటేజ్ మా బిజినెస్
ఫ్యాకల్టీ వాళ్ళకి మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు. టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ చెప్పేదంటే వాళ్ళకి గూగుల్ విజయవాడ లేకుండా హాస్టల్ కాలేజ్ లేకుండా ఇక్కడ ఏదైతే మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు. దీనికి మా పేరెంట్స్ మా లెక్చరర్స్ ఎక్కువ గౌరవ చెప్తున్నారు ఎంతో అందరికీ నమస్కారం. నా పేరు చంద్రుడి హారిక. ఈరోజు విడుదలైన 2024లో నాకు జేఈ మెయిన్స్లో 98.9% వచ్చింది. దీనికి కారణమైన మా డైరెక్టర్ సార్కి, శంకర్ సార్, గణేష్ రెడ్డి సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నా వెంట ఉంటూ నాకు ఎంత సహాయం చేసినా మా లెక్చరర్ సార్కి అందరికీ చాలా థ్యాంక్స్. స్పెషల్ థ్యాంక్స్ టు మా ఫిజిక్స్ సార్ అండ్ కెమిస్ట్రీ సార్. IIT JEE Main and NEET ర్యాంకుల సాధనే లక్ష్యంగా విక్టరీ డైరెక్టర్స్ బ్యాచ్లు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులతో JEE అడ్వాన్స్డ్ లో ఆల్ ఇండియా 2741వ ర్యాంక్, 3629వ ర్యాంక్, JEE Main 2024లో 99.59%, 99.20, 99.16, ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, 45, 75, 105, 130, 137, 194 ఇలా 24 మంది 1000 లోపు ర్యాంకులు సాధించారు. శ్రీ సరస్వతి విక్టరీ డైరెక్టర్స్ బ్యాచ్ ప్రత్యేకతలు స్వయంగా డైరెక్టర్స్ గణేష్ సార్, శంకర్ సార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎటువంటి ఒత్తిడి లేకుండా నడుపబడుచున్న బ్యాచ్. 25 ఇయర్స్ అబౌవ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, కేవలం 40 మంది విద్యార్థులతో ఏసీ క్లాస్ రూమ్స్, 6 ఎకర్స్ క్యాంపస్ ఫర్ బాయ్స్ IIT మెయిన్ అండ్ నీట్, 40,000 square feet క్యాంపస్ ఫర్ గర్ల్స్ IIT అండ్ నీట్. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా గ్రామీణ ప్రాంత విద్యార్థులతో IIT అండ్ నీట్ స్పెషల్ డైరెక్టర్స్ బ్యాచ్ ఏర్పాటు చేసి తక్కువ మంది విద్యార్థులతో అత్యధిక ఫ్రీ సీట్లు సాధించిన ఈ విద్యార్థులందరూ కార్పొరేట్ స్కూళ్లలో చదివిన వారు కాదు కాదు కాదు. శ్రీ సరస్వతి IIT అండ్ నీట్ అకాడమీ ఒంగోలు చైర్మన్ శ్రీ ఏ వెంకట రమణారెడ్డి, డైరెక్టర్స్ శ్రీ ఏ గణేష్ రెడ్డి, శ్రీ ఏ గంగా శంకర్ రెడ్డి. కాంటాక్ట్ 9176162696, 8143666888 మరియు 7306881966.